నా పేరు హరీష్. మాది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేలపల్లె గ్రామం. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీ అవ్వాలని చాలా కోరిక ఉండేది. ఎలాగైనా పోలీస్ అని ఆర్మీ అయినా కావాలని. నేను బీటెక్ సెకండ్ ఇయర్ టైంలో ఆర్మీ నోటిఫికేషన్ వచ్చింది. అదే టైంలో నేను ఇంటి దగ్గరనే గ్రౌండ్ ఓన్గా ప్రిపేర్ అయ్యి అగ్గింపేట ర్యాలీలో రన్నింగ్ క్వాలిఫై అయ్యాను. తర్వాత వెయిట్లో రిజెక్ట్ అయ్యాను. అయినా చాలా బాధపడ్డా కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ ముందుకు ఎలాగైనా సాగాలని, ఏదైనా జాబ్ పక్క కొట్టాలని, ఆర్థిక ఇబ్బందులు అన్ని తట్టుకొని తల్లిదండ్రులకు ఎలా ఏ విధంగానైనా తల్లిదండ్రులు గౌరవపడేలా చేయాలని అవకాశం కోసం వేచిచ్చాను. అదే టైంలో నా బీటెక్ ఫైనల్ ఇయర్ టైంలో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. అదే టైంలో నేను ఎలా అయినా కసిగా ఈ టైం ఇదే లాస్ట్ ఛాయిస్ అనుకుని ఎలా అయినా పక్క జాబ్ కొట్టాలని కసిగా పోరాడాను. అదే టైంలో ఇటు ఫిలిమ్స్ అటు బీటెక్ ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఫిలిమ్స్ కంప్లీట్ చేసినాక నా ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని మా విలేజ్కి వచ్చి నేను ఓన్గా గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి ఈవెంట్స్ కంప్లీట్ చేశాను. గ్రౌండ్లో 80 మార్క్స్ సంపాదించాను. ఈవెంట్స్ అయిపోయాక హైదరాబాద్ వెళ్ళి మెయిన్స్కు ఓన్గా స్టడియాలో ప్రిపేర్ అయ్యాను. 2022 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాను. చిన్నప్పటి నుంచి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పరిస్థితులు ఎదురైనా మా తల్లిదండ్రులు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివించారు, ప్రోత్సహించారు. నేను బీటెక్ సెకండ్ ఇయర్ టైంలో ఆర్మీలో రిజెక్ట్ అయినా మా వాళ్ళు నన్ను నిరుత్సాహపడే టైంలో నిరుత్సాహపడకుండా ప్రోత్సహించారు, చాలా ప్రోత్సహించారు. మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది, అప్పుడు ట్రై చేయరా ఏం కాదు లేరా, కొడతావు పక్కా కొడతావు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సక్సెస్ అయ్యాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల నేను ఇంత దూరం వచ్చాను. వాళ్ళు ఎలా అయినా గర్వపడే విధంగా చేయాలని అనుకున్నాను, గర్వపడేలా విధంగా చేశాను. నా సక్సెస్ను మా తల్లిదండ్రులకు అంగీకరిస్తున్నాను. ఎవరైతే పోలీస్ జాబ్ తమ డ్రీమ్ పెట్టుకుంటారో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేద్దామంటే కుదరదు. లాస్ట్ టైం 1-2 మార్క్స్తోని జాబ్ పోయిన వాళ్ళు కూడా ఆశ్చర్యపడకుండా, పోయినసారి ఏమేమి లాస్ట్ నోటిఫికేషన్లో ఏమేమి మిస్టేక్ చేసినో మళ్ళీ అవి రిపీట్ కాకుండా ట్రై చేయండి, ఈజీగా సక్సెస్ అవుతారు.